నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను గత వీడియోస్లో చెప్పినట్టు ఈ ఫ్లాట్స్ ధరలు అంటే రీసేల్ ఫ్లాట్ ధరలు విపరీతంగా ఆల్రెడీ పడిపోయాయి. ఎన్నికలకు 5 నెలలు ఉండగానే భయంతో మోస్ట్లీ ఆంధ్ర సెటిలర్స్ ఎవరు ఇన్వెస్ట్ చేశారో కుక్కట్పల్లి ఇటువంటి ఏరియాస్లో ఎక్కడ అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్స్ బాగా సేల్స్ బాగా జోరందుకున్నాయి. మనకు 3 to 5 ఇయర్స్ ఫ్లాట్స్ మనకు 30 to 40% డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. అంటే వాళ్లకు 30% డిస్కౌంట్లో అమ్ముకున్నా ఆల్మోస్ట్ వాళ్లకు ఒక 40% 30% ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు. అందుకోసమే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ సేల్స్ విపరీతంగా పెరిగింది. కొత్త ఫ్లాట్స్ కొనే నాథుడే లేడు. ఇప్పుడు 100 ఫ్లాట్లు అమ్ముడుపోతే, ఒక 2 సంవత్సరాల క్రితం కొత్త ఫ్లాట్లు 100 అమ్ముడుపోతే ఇప్పుడు 10, 15, 20కి దాటలేవు. అంటే 10 to 20% కొత్త ఫ్లాట్స్ అమ్ముడుపోతున్నాయి. మనకు రీసేల్ ఫ్లాట్స్ 30 to 40% డిస్కౌంట్ రావడం వల్ల అవి ఈజీగా అమ్మేస్తున్నారు. ఈ రీసేల్ ఫ్లాట్స్ లాభం ఏమంటే తక్కువ చెల్లించి ఎక్కువ రెంట్ పొందగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఒక 50 లక్షల ఫ్లాట్ మనకేం లేదన్నా 30 లక్షలకు వచ్చేస్తుంది. 50 లక్షల ఫ్లాట్ 25-30 లక్షల లోపల వచ్చేస్తుంది. దాని రెంటల్ వాల్యూ ఏమీ తగ్గలేదు, హార్డ్లీ ఒక 2000-3000 తక్కువ వస్తుండొచ్చు, కానీ బాగానే రెంట్ సంపాదిస్తున్నారు. అదే 60-70 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే దాని మీద వచ్చే రెంట్ ఒక 1000-2000 తేడా ఉంటుంది. కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్కి రీసేల్ ఫ్లాట్స్కి రెంటల్ వాల్యూ అలాగే ఇంటాక్ట్గా ఉంది. సో జనాలు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ తీసుకొని రెంట్కి ఇవ్వడం చాలా శ్రేయస్కరం అనుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాదులో రీసేల్ ఫ్లాట్స్ మనం 2 ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 40% పెరిగింది. అంటే ఎవరు అమ్మొద్దు అనుకుంటున్నారో, ఎవరు నివాసం ఉంటున్నారో వాళ్ళు కూడా తమ ఫ్లాట్లను అమ్మేస్తున్నారు. ఒక్కసారి ఈ ఫ్లాట్స్ అమ్మడానికి రావడం వల్ల ఈ 30 to 40% డిస్కౌంట్ ఉంది. జనరలీ ఫ్లాట్స్ డిస్కౌంట్లో అట్లీస్ట్ 10 to 15% 20% ఉంటుంది. కానీ ఇప్పుడు అవుట్ రైట్ 40% డిస్కౌంట్ ఇచ్చి, అంటే వాళ్ళ ఆఫర్ ప్రైజే 40% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అవుట్ రైట్ ఉంది. అంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు రీసేల్ పెట్టిన వాళ్లకు ఓన్లీ 30% ఫ్లాట్సే అమ్ముడుపోతున్నాయి. 30 to 40 అంటే ఇంకా తక్కువ దిగొస్తాయని కొనేవాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే శివారు ప్రాంతంలో ప్లాట్లు కొనే నాథుడే లేడు. ఎందుకంటే మొన్నటి వరకు 12,000 గజం అని అమ్మిన వాళ్ళు ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ 5000-6000 అంటే 50% డిస్కౌంట్కు ప్లాట్స్ అమ్మేస్తున్నారు. అయినా జనాలు వాళ్ళని నమ్ముతలేరు, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కడు 50% 60% 70% ఇలా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆ 70% డిస్కౌంట్ వాడు ఈ 50% వాళ్ళని చూసి ఆయన కూడా తగ్గించేస్తున్నాడు. ఎందుకంటే మొండి పట్టు పట్టడం ఇది కరెక్ట్ సమయం కాదని వాళ్ళు తెలుసుకొని 50% 60% ఎట్లా దొరికితే అట్లా శివారు ప్రాంతాల్లో ప్లాట్లు అమ్మడానికి రెడీగా ఉన్నారు. కానీ దౌర్భాగ్యం ఏమంటే అక్కడ 100 ప్లాట్లు ఆఫర్ చేస్తే ఓన్లీ 10 లేదా 15 మ్యాక్సిమం విత్ డిస్కౌంట్ సేల్ అవుతున్నాయి. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న పరిస్థితి, ప్రాక్టికల్ పరిస్థితి. ఫ్లాట్లు అయితే మనకు రీసేల్ ఫ్లాట్లు అయితే బాగా జూమ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఫ్లాట్ కొనడానికి అట్లీస్ట్ 40% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కనుక బ్యాంక్ లోన్స్, జిఎస్టీ ఇవన్నీ చెల్లించే కన్నా సెకండ్ హ్యాండ్ రీసేల్ ఫ్లాట్స్కే జనాలు మొగ్గు చూపుతున్నారు, కొంటున్నారు.
మంచి సేల్స్ రీసేల్ ఫ్లాట్లోనే ఉంది. బ్రోకర్స్ కూడా రీసేల్ ఫ్లాట్కే మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే ఈజీ టు సెల్. ఈ కొత్త ఫ్లాట్స్కి లోన్స్ అరేంజ్ చేయడం, అవి అమ్మటం, అది 40% ఇంక్రీజ్ కాస్ట్. అంటే 30 lakhs ఉన్న ఫ్లాట్ 50 lakhs అమ్మడం అంటే చాలా కష్టం, అది ఇవాళ ఇప్పటి ట్రెండ్లో. సో అందరూ రీసేల్ ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ మొగ్గు చూపి స్లోగా అక్కడే డైవర్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొత్త ఫ్లాట్స్ కానీ కొత్త లేఅవుట్స్ కానీ డిమాండ్ అస్సలు లేదు. దయచేసి ఇవి గమనించి జనాలు తమ ఇన్వెస్ట్మెంట్స్ అటు దిక్కు డైవర్ట్ చేస్తే చాలా మంచిదని కోరుకుంటూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.